విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ కు సంబంధించిన బకాయిలను ఒక నెల జీతాన్ని వెంటనే కాంట్రాక్టర్ నుంచి అధికారులు ఇప్పించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వారు ఎలక్ట్రిసిటీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, గత కాంట్రాక్టర్ రమేష్ బాబు వేతనాలు ఇవ్వకుండా 5 నెలల బకాయిలు చెల్లించకుండా ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారని ఆరోపించారు. కొత్త కాంట్రాక్టర్ సైతం గత బకాయిలు చెల్లించకుండా తాస్కారం చేస్తున్నారని, అందువల్ల ఎంప్లాయర్ ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. గత కాంట్రాక్టర్ నెలల తరబడి బకాయిలు చెల్లించకుండా మీటర్ రీడర్స్ ను ఇబ్బంది పెడుతున్నా యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసి మీటర్ రీడర్స్ కు 1 నెల వేతనం, 5 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే నిరవధిక ఆందోళన చేపట్టేందుకు సైతం వెనుకడబోమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, మీటర్ రీడర్స్ పాల్గొన్నారు. ఎస్పీడీసీఎల్ ఆత్మకూరు డివిజన్ కార్యాలయం ముందు ఆత్మకూరు డివిజన్ లో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్లకి గత కాంట్రాక్టర్ అయినటువంటి రమేష్ బాబు గారు 2 నెలలు వేతనాలు ఇవ్వకుండా, 5 నెలల ఈపీఎఫ్ బకాయిలు చెల్లించకుండానే ఆయన వేరే డివిజన్ కి ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ గత నెలలో చెల్లించాల్సినటువంటి ఈపీఎఫ్ బకాయిలు చెల్లించేదానికి ఆయన ముందుకు రావటం లేదు. వెళ్లిపోయినటువంటి కాంట్రాక్టర్ మీద యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా కార్మికులకి ఈ రోజు కూడా చెల్లించాల్సినటువంటి 5 నెలల ఈపీఎఫ్ బకాయిల్ని చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. దీన్ని మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, అదేవిధంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు డివిజన్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెంటనే ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగు చేసుకుని 5 నెలల ఈపీఎఫ్ బకాయిల్ని కాంట్రాక్టర్ నుండి వసూలు చేసి కార్మికులకు చెల్లించాలని, అదేవిధంగా 1 నెల వేతనాన్ని వెంటనే కార్మికులకు చెల్లించాలా అని చెప్పి సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ చేసే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ మహాధర్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా అనంతరం వెంటనే అధికారులు దీని మీద స్పందించి పరిష్కరించిన ఎడల రాబోయే రోజుల్లో నిరవధిక ఆందోళనలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ముందుగానే తెలియజేస్తున్నాం. అందువల్ల వెంటనే సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిఐటీగా మేము ఈ Visvasai's Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore.